నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం కోసం పడిన కష్టానికి ఓటు రూపంలో కూలీ ఇవ్వండి, సుపరిపాలన అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నికల్లో ప్రభావం చూపే వీలుంది. సినిమా విడుదలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. వెన్నపోటు రాజకీయాలకు చంద్రబాబుకు ఆస్కార్ ఇవ్వచ్చు. వైసీపీ బీజేపీ ఒకటేనని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ నేత విష్ణువర్ధన్. విజయవాడ తూర్పులో చర్చనీయాంశంగా మారిన వైసీపీ సీటు. సీటు తనకే అంటూ మేరీమాత ఆలయంలో ప్రార్థనలు చేసిన బొప్పన బాబుకుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడి ఓటు రూపంలో కూలి అడుగుతున్నారని, మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన సీఎం, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత నాదని, టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీదన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు, కార్యకర్తల మన్ననలు పొందిన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రజల ముందు పెడుతున్నారని, వారిలో కొందరికి 85% ప్రజాదరణ కూడా ఉందని, మళ్లీ గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ముందు రేపటి నుంచి ఎల్లుండి తిరుపతితో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కార్యకర్తల మీటింగ్లు, ఫస్ట్ డే తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడిని శ్రీకాకుళం, సెకండ్ డే దట్ ఈస్ ఆన్ 17th విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మూడో రోజు 18th నెల్లూరు, ప్రకాశం, అదే మరిగా గుంటూరు, కృష్ణా, నాలుగో రోజు కర్నూలు, అనంతపూర్, కడప. దీంతో కార్యకర్తల్ని యుద్ధానికి పోయే మునుపు కార్యకర్తలందరినీ సమాయత్తం చేయాలి. ఇది ఎన్నికల యుద్ధం, భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం. ముందు వీళ్ళు రెడీ చేస్తాం. సేవామిత్ర, బూత్ కమిటీ కన్వీనర్స్, ఆ పైన ఉండే నాయకులు, అదే సమయంలో నా మీద అభిమానులందరూ రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు డాక్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళతో ఆ మీటింగ్ పెట్టుకొని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత 20వ తారీఖు నుంచి ఎన్నికల శంకరావ పూరిస్తాం. అక్కడి నుంచి ఎన్నికలతో ముందుకు పోతాం. ఎక్కడెక్కడ మీటింగ్లు, దానికి ఒక ఫార్మాట్ తయారు చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా రిలీజ్ చేస్తాం. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రారంభం నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉండడంతో అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించడంతో, ఎన్నికల సమయం కూడా కావడంతో టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజకీయ అంశాలు, ఓ పార్టీకి వ్యతిరేకంగా సన్నివేశాలు ఈ సినిమాలో రూపొందించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద వస్తుందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. భారతదేశంలో ఎన్నికల సంఘానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందండి. ఇంత చక్కగా ప్రజాస్వామ్యం రీతిలో వాళ్ళు ఎన్నికలు జరిపిస్తున్నారంటే ఆ సంఘం మీద, కమిషనర్ గారి మీద ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తూ, మరి రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని కానీ, కోసాని కృష్ణమురళి గారు
ముఖ్యమంత్రి మాట తప్పారని ఒక మూవీతోని ఎన్నికల ముందు ఒక కుట్రతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మొదలయ్యాక కనీసం ఏ పార్టీ గుర్తింపు ఉన్న కలర్ జెండాలు ఎటువంటి ఫ్లెక్సీలు కూడా ఈరోజు పబ్లిక్ లైఫ్లో ఉండకూడదని ఒక ఉద్దేశంతో, మరి అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు అలాంటి ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలకి 10 రోజుల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక మూవీ ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్కి దెబ్బ కొట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డు చెప్పడానికి ఈరోజు పార్టీ పెద్దలందరూ కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఎన్నికల అధికారి గారికి, ప్రధాన ఎన్నికల అధికారి గారికి తెలియజేయడం జరిగింది. అందులో మాకున్నటువంటి అభ్యంతరం ప్రధానంగా ఆ చిత్ర నిర్మాణంలో, ఆ చిత్రంలో ఉన్నటువంటి పాత్రల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రని మరి కించపరిచే విధంగా, ప్రజల్లో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే విధంగా, అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వదిలేటువంటి ట్రయల్స్లో కానీ పాటల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి చిత్రాన్ని, ఆయన ముఖాన్ని నేరుగా చూపించే విధంగా కూడా ఈ యొక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వాళ్ళు విడుదల చేసినటువంటి ట్రయల్స్లో కానీ పాటల్లోగానే ఉంది. ఒక మహోన్నతమైన వ్యక్తి అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ గారి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని, అటు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కూడా ఆయన అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి గురించి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పని లక్ష్మీ పార్వతి గారు ఆవిడ క్యారెక్టరు అంటే ఆ మూవీ ఒక ఎన్టీఆర్ గారి బయోపిక్ తీస్తున్నానని ఒక వంక పెట్టుకొని ఈ రోజున వైసీపీ వాళ్ళు వెనుకుండి ప్రొడ్యూస్ చేస్తూ ఒక మూవీని నిర్మిస్తూ ఎలక్షన్కి కొన్ని రోజుల ముందే దాన్ని రిలీజ్ చేయాలని చెప్పని ఆ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో ఒక రకమైన చెడు అభిప్రాయాన్ని వాళ్ళు వదిల్చి అది వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాలి ఓటర్స్ అని ఒక కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా జీవోలు జారీ చేస్తోందని ఆరోపించిన విష్ణు జీవోల జారీలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ మాట్లాడుతూ అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడికి అధికారులు సహకరిస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ బీజేపీ మధ్య సంబంధాలున్నాయంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్ర వెన్నెపోటు రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఎంపీలు పార్టీని వీడడంతో చంద్రబాబు డిప్రెషన్లోకి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. తమకు కావాల్సినటువంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి అవినీతి అధికారులను చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్ కొంతమంది ఐఏఎస్ అధికారులను పెట్టుకొని ఈరోజు పరోక్షంగా ప్రభుత్వంలో సైకిళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే విద్యాశాఖ సంవత్సరం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయలేనటువంటి అసమర్థ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన బొమ్మ, ముఖ్యమంత్రి గారి బొమ్మ వేసుకొని కమిషన్ల కక్కుర్తి పడి సంవత్సరం పాటు సైకిళ్ళు కొనుక్కోకుండా ఈరోజు అడ్డగోలుగా పిల్లలకి ఏదో పరీక్షలు రాసే సమయంలో బట్టలు ఇస్తామని చెప్పి, సైకిళ్ళు ఇస్తామని చెప్పి, ఏవైతే చల్లని చెక్కులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని నాటకాలు ఆడుతున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఎదుగుతుందో చివరకు విద్యార్థులను కూడా ఇచ్చిపెట్టుకోకుండా మోసం చేసేటువంటి కార్యక్రమాలకు తెరలేపారు. ఇవన్నీ కూడా ఎన్నికల కోడుకు ఉల్లంఘన అనే విషయానికి నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 126 మందికి చోటు కల్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మిషన్ 150+ కు శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సర్వే చేసి అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. తమని సుపరిపాలనే గెలిపిస్తుందన్నారు. కులానికి మతానికి సంబంధం లేకుండా పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 126 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తొలి జాబితాను విడుదల చేశారు. కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 16 నియోజకవర్గాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపుగా 2014 ఎన్నికల బృందంతోనే మళ్లీ బరిలోకి దిగేందుకు టీడీపీ సిద్ధమైంది. జిల్లాలో 2-3 స్థానాలకు మినహా పెద్దగా మార్పు లేదు. మాజీ మంత్రి సీనియర్ నాయకులు దేవినేని నెహ్రూ, తనయుడు అవినాష్ తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగారు.
గుడివాడ నియోజకవర్గం నుంచి అవినాష్ వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై పోటీ చేయనున్నారు. అలాగే పశ్చిమ గోదావరి కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి జవహర్ ఈసారి జిల్లాలోని తిరువురు నుంచి ఎన్నికల బరిలోకి దిగిరున్నారు. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ కు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా కైకలూరు ఆ పార్టీకి కేటాయించగా ఈసారి టీడీపీ అభ్యర్థిగా స్థానిక మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణకు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పామరు ఎమ్మెల్యే ఉపిలేటి కల్పన, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు పసుపు కండువా కప్పుకున్నారు. ఈ రెండు స్థానాలలో పామర్రు పెండింగ్లో పెట్టగా ఒక స్థానంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతున్ సీటు ఖరారు చేశారు. గురువారం రాత్రి ఉండవల్లి పార్టీ పొలిట్ బ్యూరో నిర్వహించిన చంద్రబాబు అనంతరం పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులను టీడీపీ అధినేత ఖరారు చేయనున్నారు. శామ్యుల్ జవహర్, నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం వల్లపనేని వంశీ, గుడివాడ దేవినేని అవినాష్, కైకలూరు జయమంగళ వెంకటరమణ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు బోడే ప్రసాద్, విజయవాడ వెస్ట్ షబానా ముసరత్ ఖాతూన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సరికొత్త రుచులను, ఎన్నో వెరైటీ బిర్యానీలను ఆస్వాదించాలనుందా? మీకోసమే ఆర్ఆర్ దర్బార్ చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ వంటి ఎంతో రుచికరమైన వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకోసం అందిస్తుంది ఆర్ఆర్ దర్బార్. పూర్తి ఇంటి తరహా మసాలాలు, ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆంధ్ర మిల్స్ మా ప్రత్యేకత. విందు వినోదాలకు బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు మరియు టేస్టీ టేస్టీ ఫుడ్ క్విజైన్. ఈ టేస్టీ బ్లాక్ బస్టర్ బిర్యానీ మీ ఇంటి వద్దకే కావాలా? ఆర్డర్ ఆన్లైన్ ఓన్లీ త్రూ జొమాటో అండ్ గెట్ 50% ఆఫ్. అంతే కాదండో, ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు. ఆర్ఆర్ దర్బార్, మొగల్ రాజ్పురం, పటమట, గవర్నర్ పేట, భవానీపురం, సింగ్ నగర్, విజయవాడ. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టడంలో తలామనుకలవుతున్నారు. సీటు నాదంటే నాదే అంటూ నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావునే బరిలోకి దించగా ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి విషయం ఇంకా తేలలేదు. ఈ నెల 16న అధికారికంగా ప్రకటించనున్న వైకాపా అభ్యర్థుల జాబితాలో విజయవాడ తూర్పు నుంచి తన పేరు ఖచ్చితంగా ఉంటుందని బొప్పన భవకుమార్ అన్నారు. గుణదల మేరీమాత చర్చిలో గురువారం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కార్యకర్తల సమక్షంలో మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొప్పన మాట్లాడుతూ, విజయవాడ ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పొట్లూరి వరప్రసాద్ తాను కలిసి 16వ తేదీన కరెన్సీ నగర్లోని ఆంజనేయ ఆలయం వద్ద ప్రచారం ప్రారంభించి 3, 4, 6 డివిజన్ల వరకు కొనసాగిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు తనని వారి కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఉండడంతో అలవోకగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. జగన్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. మీ పార్టీలోనే మరొకరు ప్రచారం చేస్తున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, మిగతా వాళ్ల గురించి తాను ఆలోచించలేదని, తనకైతే హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. చేరిన కాడి నుంచి నేను కార్పొరేటర్గా ఏ ఈ ప్రాంతంలో ప్రతి విషయంలోనూ పార్టీకి నాకు అన్నదండగా ఉండి ప్రతి కార్యక్రమంలోనూ నేను ఇక్కడ ప్రతి పని చేసిన ప్రతి పనికి ఈ ఏరియా మొత్తం నాకు సపోర్ట్గా ఉంది. అట్లాగే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రతి వార్డులోనూ ప్రెసిడెంట్లు, అక్కడ వైఎస్ఆర్ సానుభూతి పరులు, నా మిత్రులు, ప్రతి ఒక్కరూ నాకు అందరూ సపోర్ట్ చేశారు. ఆ కారణంగానే మేము నిన్న వెళ్ళినప్పుడు మీకు డిసైడ్ చేస్తాము. అట్లాగే వైఎస్ఆర్సిపి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రావడానికి ప్రసాద్ గారు, పీవీపీ గారు అంటారు మామూలుగా, పొట్లూరు వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు రేపు 16వ తారీఖు నుంచి రేపు మధ్యాహ్నం వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఎల్లుండి మంచిది ప్రచార కార్యక్రమం ఈ సెంటర్ నుంచే బిగిన్ చేస్తున్నాం. అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, కరెన్సీ నగర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈశాన్యం మూలం ఉందని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి
ఇక్కడికి మేరీమా చర్చ్ కాడి నుంచి 4వ వార్డు 6వ వార్డు వరకు 3వ వార్డు బిగినో 4వ వార్డు 6వ వార్డు వరకు వీలైతే 7వ వార్డు కూడా కంప్లీట్ చేసుకుందామని ప్రోగ్రాం ఫిక్స్ చేశాం. నేను కూడా ఈ లోపల పత్రికా ప్రముఖంగా కనుక ప్రకటన నాకంటే హామీ లభించింది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు జరిగేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల సంఘం అధికారి ద్వివేది ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సిఎస్ మరియు డీజీపీ మరియు అన్ని శాఖల అధికారులతో ద్వివేది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేయడంతో పాటు సలహాలను స్వీకరించారు. ఉద్యోగులు కార్మికుల సౌకర్యార్థం ఆన్లైన్ విధానాన్ని అమలు చేసి పారదర్శకమైన సేవలను అందిస్తున్నామని పీఎఫ్ అదనపు సెంట్రల్ కమిషనర్ కృష్ణ చౌదరి అన్నారు. భవిష్య నిధిలో నమోదైన వారందరూ తమ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని కోరారు. గురువారం ఎంజీ రోడ్లోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో భవిష్య నిధి ఏపీ ఛాంబర్స్ సంయుక్త ఆధ్వర్యంలో భవిష్య నిధి కొత్తగా వచ్చిన మార్పులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్ మాట్లాడుతూ పీఎఫ్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలు కొత్త సవరణలపై వివరించారు. ఔత్సాహికులు అడిగిన సందేహాలను సహాయ కమిషనర్ కె వెంకట ప్రవీణ్ నివృత్తి చేశారు. ఛాంబర్ ప్రధాన కార్యదర్శి టి పార్థసారథి మాట్లాడుతూ ఆర్థిక భద్రత స్థిరత్వానికి దోహదపడుతుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ మాట్లాడుతూ మారిన విధానాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిఎఫ్లో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు అందరికీ ఈ ఎంప్లాయరు ఎంప్లాయీ ఈ మార్పులు తెలియటం కోసమని ఈరోజు అవగాహన కార్యక్రమం పెట్టాం. గుంటూరు నుంచి కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే డిపార్ట్మెంట్ అంతా, ఇక్కడ పిఎఫ్ డిపార్ట్మెంట్ విజయవాడ అండ్ గుంటూరు మొత్తం వాళ్ళు ఒక 5 ఎంప్లాయీస్ పెద్ద టాప్ లెవెల్ వాళ్ళు ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇక్కడ వచ్చారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొత్తగా ఈ పిఎంఎస్ఎంఈ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి జరిగింది. ఈ స్కీమ్ వల్ల ఏంటంటే అనార్గనైజ్ సెక్టర్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు, అంటే ఈ చిన్న చిన్న బడ్డీ కొట్టు వాళ్ళు కానీ లేకపోతే కూలీలు అసంఘటిత కార్మికులు, వాళ్ళ ఆదాయం 15,000 రూపాయల లోపు ఉన్నవాళ్ళు ఈ పెన్షన్ స్కీమ్లో నెలకి సుమారు 18 సంవత్సరాలు ఉండాలి 50 రూపాయల నుంచి. అలాగే 40 సంవత్సరాల వరకు సంవత్సరాన్ని బట్టి ఏజ్ పెరిగిన కొద్ది అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. నెల నెల వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేసుకుంటే కట్ అవుతూ ఉంటుంది. అదే 40 సంవత్సరాల వాళ్ళకి 200 రూపాయలు కట్ అవుతుంది. వీళ్ళు 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అని మాజీ ఎమ్మెల్యే ఇస్కఫ్ అధ్యక్షులు కె సుబ్బరాజు పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా హనుమాన్పేటలోని మార్క్స్ విగ్రహం వద్ద ఇస్కఫ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకానికి ఓ మహత్తరమైన సిద్ధాంతాన్ని అందజేసిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అన్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టు, క్యాపిటల్ గ్రంథాలను రచించి పెట్టుబడిదారుల నుంచి కార్మికుల హక్కులను కాపాడారని తెలిపారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతాన్ని అందజేసినటువంటి మహనీయుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించేటటువంటి సిద్ధాంతాన్ని సమాజానికి అందించినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ యొక్క వర్ధంతి సందర్భంగా ఇస్కఫ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రద్ధాంజలి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారి దేశంలో పుట్టినప్పటికీ కూడా తన చిన్ననాటి నుంచి కూడా సోషలిస్టు భావాలని అలవర్చుకొని ఈ ప్రపంచంలో దోపిడీ ఉండకూడదు, పీడించబడేటటువంటి వాడు ఉండకూడదు, ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఉత్పత్తి చేసిన వాడికే ఆధిపత్యం ఉండాలి అనేటటువంటి పద్ధతిలో ఆయన ఒక మాత్రమైనటువంటి సిద్ధాంతాన్ని అందించాడు. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభాలకు దృష్టిలో పెట్టుకొని ఆనాడే కమ్యూనిస్టు మేనిఫెస్టోని ఆయన రచించాడు. విజయవాడలో ఫలక్నమా దాస్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన చిత్ర బృందం మాట్లాడుతూ పర్యటించిన అన్ని ప్రాంతాలలో మంచి స్పందన వస్తుందన్నారు. అదేవిధంగా సినిమాను కూడా ఆదరించాలని కోరారు. నగరంలో గాంధీనగర్లో సదరన్ గ్రాండ్ హోటల్లో ఫలక్నుమా దాస్ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు మరియు హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే విధంగా యాక్షన్ థ్రిల్లర్తో కూడిన అంశాలతో సినిమా రూపొందించామని తెలిపారు. చిత్రంలో హైదరాబాద్ను ఎవ్వరూ చూపించిన విధంగా ఈ సినిమాలో చూపించామని తెలిపారు. ఏప్రిల్లో విడుదల కాబోతున్న తమ సినిమాకు ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చామన్నారు. సినిమాలో అందరూ నూతన నటీమణులని, తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. అనంతరం నటీమణులు హర్షిత గౌర్, ప్రశాంతి మాట్లాడుతూ సినిమా అన్ని రంగాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
మార్నింగ్ నుండి అసలు టెరబుల్ రెస్పాన్స్ అసలు ఎంటర్ అయినప్పటి నుండి విజయవాడ. సో వీ కేమ్ టు బికాస్ కాలేజ్ అనమాట. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు వైజాగ్, దాని తర్వాత మళ్ళీ వరంగల్, హైదరాబాద్, మళ్ళీ దాని తర్వాత భీమవరం, ఏలూరు. సో యా, టెరబుల్ రెస్పాన్స్ అసలు. ఏదైనా కాలేజ్కి వెళ్తున్నామంటే మాకు 5-10 కిలోమీటర్స్ ముందు నుండే వైబ్ అర్థమైపోతుంది, లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ ద మూవీ. అండ్ యెస్టర్డేస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వాజ్ లైక్ ఫలక్నామా దాస్ ఈజ్ టేకెన్ ఓవర్ బై సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్న సినిమా. సో యా, ఇదంతా మేము చేస్తుంది కూడా రిలీజ్ ప్రమోషన్స్ కాదు, జస్ట్ ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ ఆర్ లైక్ గోయింగ్ క్రేజీ, వాళ్ళని జస్ట్ కలుద్దామని చేస్తుంది, మీట్ అండ్ గ్రీట్ కైండ్ ఆఫ్ థింగ్. మోస్ట్లీ వీఆర్ కమింగ్ ఇన్ మే, మూవీ లాస్ట్ స్టేజ్లో ఉంది. సౌండ్ డిజైన్కి కొంచెం టైం పడుతుంది బికాజ్ లైక్ కొంచెం బాగా చేస్తున్నాం సౌండ్ డిజైన్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రం కోసం పడిన కష్టానికి ఓటు రూపంలో కూలీ ఇవ్వండి, సుపరిపాలన అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నికల్లో ప్రభావం చూపే వీలుంది, సినిమా విడుదలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబుకు ఆస్కారం ఇవ్వచ్చు, వైసీపీ బీజేపీ ఒకటేనని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, బీజేపీ నేత విష్ణువర్ధన్. విజయవాడ తూర్పులో చర్చనీయాంశంగా మారిన వైసీపీ సీటు, సీటు తనకే అంటూ మేరీమాత ఆలయంలో ప్రార్థనలు చేసిన బొప్పన బాబుకుమార్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.